వెల్కమ్ టు ఎలాటీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వినాయక మండపాల వద్ద మూడో రోజు పూజలు అందుకున్నారు గణనాథులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు కావడంతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. మంగళహారతి చేతిలో పట్టుకోండి. సాచం త్రివర్త సంయుక్తం వన్యనాథోచితం ప్రియము గృహాన మంగళం దేవం త్రైలోక్యం దివ్రామహం భక్తాదేవం ప్రయశ్రామి దేవాదవర్మ. దూరం దూరం డాడీకోలు పడతలేదు. ఈరోజు స్కూల్ అడ్డా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా మరి కుంకుమ పూజ అలాగే అన్నదానం కూడా చేయడం జరిగింది. మీ ఈ అన్నదానానికి సహకరించిన దాతలందరికీ కూడా మరి మా స్కూల్ అడ్డా తరఫున మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరి చాలా ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. మరి బోయినపల్లి గ్రామ ప్రజలకు అలాగే మండల ప్రజలందరికీ కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఏ విధంగానే ఉండి మరి అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని